కొంచెం ఆ గుర్రా నాయన ఎందుకు ఎగిసెగిసి పడతారు మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే ఇంకా రాదు కూడా ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలనే దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఇలా రాజకీయంగా చచ్చిపోయింది ఇక అది పట్టలేక ఒకడేమో మూడు నెలలు ఉంటదంటాడు ఒకడేమో ఆరు నెలలు ఉంటదంటాడు ఒకడేమో ఎప్పుడు పోద్దో తెలియదంటాడు ఇలా మీ కామెంట్ ఇవ్వకపోవడం కనుక ముఖ్యమంత్రి యొక్క వ్యూహం ఏందో ప్రజల ముందు మిమ్మల్ని ముద్దాయిగా పెట్టాలని చేస్తున్న ప్రయత్నం కావట్లే రెండు నెలలకే తయ్యే పరిస్థితి మీకు వచ్చిన మీరు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉండరు అవి చెప్పాలంటే ఇక మిమ్మల్ని తన్ననక కూడా బుద్ధి రానట్టుంది ఇలాంటి చిల్లర గాళ్ళు రాష్ట్రానికి అయిండ్రు ఇలా గాళ్ళు ఇలా పాలించి నాశనం చేసిండ్రు ఒక్కొక్కరిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి గుర్తుపెట్టుకోండి తస్మా జాగ్రత్త చివరికి ఎక్కడికి తెగబడ్డారంటే ఉచ్చ నీచాలు మనిషి మీ చెప్పులతో మీరే తన్నుకునే కాడికి వచ్చింది మీ బతుకులు ముఖ్యంగా ఎక్కడో కాలినట్టు కేటీఆర్ ఎక్కువైపోతున్న పరిస్థితిని విడలారా ఎక్కువ తక్కువ వాగకండి మీ ద్రోహాలేందో మీ దోపిడీ ఏందో మీ అవినీతి ఏందో ఒక్కసారి వెనకకండి బతుకులు చూసి కాబట్టి ఏదో వీళ్ళ జాగీర్ అన్నట్టు అధికస్కొస్తే మా వాళ్ళదేదో గుంజుకున్నట్టు అసహనంతో ఫీల్ అవుతుండే ఎందుకురా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తన్ని తనిమే రోజులు ముందునే గుర్తుపెట్టుకోండి మీ అవినీతి అక్రమాలు చేసిన తర్వాత మాట్లాడుతున్నారు కదా ఒక్కొక్కడు కాబట్టి ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలాంటి చెత్తగాళ్ళను ప్రజలు పట్టించుకోవద్దు అసలు ఫస్ట్ ఈ వీళ్ళ వల్లనే ఈ తెలంగాణ ఇట్లా నాశనమై ఈ స్థితికి వచ్చింది డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు రేపు తెలంగాణ అభివృద్ధిని ఇస్తారనే ఒక భావనతోనే అలా జరగకుండా ఉండాలనే ఎవడెవడితో ఏమేమో కుట్రలు చేస్తున్నట్టు కనబడుతున్నది మిమ్మల్ని శిక్షించే రోజు భవిష్యత్తులో ఉండదనేది గురి ఉల్లరూటి మాటలతో హెచ్చిడి మాటలతో రెచ్చగొడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తున్నా ఇంకటి పిచ్చు ప్రేలాపనలు వెళ్తే తంతర అనేది కూడా గుర్తుపెట్టుకోండి అసలు మీరు ఎక్కర్రా లీడర్ నాకు అర్థం కావట్లేదు ఆ ముసలోని పుణ్యానాడు ఏదో కొట్లాడినట్టు నటిస్తే మీరు అందరు వెనక కూర్చొని బిచ్చగాళ్ళ లెక్క అడక తిన్న సన్నాసులు మీరు ఎవడైనా సరే మాట్లాడటం తలతిక్క సన్నాసిగాళ్ళు సిగ్గు లజ్జ లేకుండా లక్షల కోట్లు దోంచుకొని ఇంకా మీకు కోపాలు వస్తాయి ప్రజలు చెప్పులు తీసుకొని తన్నే రోజులు భవిష్యత్తులో ఉన్నాయని తెలియదా మీకు బహిరంగ సభలు చూడంగానే లేకపోతే ప్రభుత్వ తీరు చూడంగానే మీకు పిచ్చి లేచిపోతున్నది ఎర్రగడకో ఆ వైజాగ్కో సన్నాసులారా గుంపు కట్టుకొని పోరి ఇలా నేను అంటున్నా మీ అక్రమాలకు ఆగడాలకు ప్రజలు శిక్ష వేయబట్టి మీరు తగ్గింది కానీ లేకపోతే మూడోసారి మీరు అధికారంలోకి వస్తే పరిస్థితి రాష్ట్ర పరిస్థితి ఏంది ఇక్కడ ప్రజాస్వామ్యం పరిస్థితి ఏందో అందరికి తెలుసు కాబట్టే మీరన్న దానికంటే 100 మాటలు ఎక్కువ అనగల శక్తి కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు ఉన్నది ఈ మౌనం కేవలం ప్రభుత్వం వచ్చింది ప్రజల కోసం మనం ఆలోచించాలనే ఉద్దేశంతోనే తప్పితే ముఖ్యమంత్రి సైతం స్పందించినా మీకు సిగ్గులజలేకపోయాయి ఇంకా పనికిరాని పిచ్చి మాటలు పిచ్చి ప్రేలాపనలు మిమ్మల్ని చెప్పులు తీసుకొని మొదటి నుంచి చివరి వరకు తన్నదేం అదేం పెద్ద పైన ఇదేనా మీ సంస్కృతి ఇదేనా మీ రాజనీతి దిగజారు రాజకీయాలు తప్ప ఇంకో తెలియదా ఇప్పటికైనా ప్రజాస్వామ్యత ప్రజాస్వామ్యం నేర్చుకోండి కనీసం 10 సంవత్సరాలు పాలించడం చెప్పుకునే సిగ్గు లేని సన్నాసులు గిట్లా ప్రవర్తిస్తే ప్రజలు చెప్పులతో కొడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఈ 9 ఏండ్లలో చేసిన తప్పులకు రోజుకో చెప్పుతో కొట్టినా మీకు బుద్ధి రాదు మీరు తిట్టిన తిట్లకు మీరు చేసిన తప్పులకు 4 కోట్ల ప్రజలతో మీ చెంపలు వాయించి గులజ్జరాదని తెలిసి ఇంకా ప్రతిపక్షమని గౌరవించడము ప్రజాస్వామ్యమని గౌరవించడం అని అంత మూర్ఖపు ఆలోచనలు చేస్తున్నాం మేము ఎందుకంటే అయ్యో రాజ్యాంగం ఉంది దాన్ని గౌరవించాలి ప్రతిపక్షాలకు కూడా మర్యాద ఇవ్వాలి గౌరవం ఇవ్వాలంటే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు తెగ ఇంకింతకంటే నీచం ఏమైనా ఉన్నదా ఇలా నేను అంటున్న ప్రజలకు ఒక పిలుపునిస్తున్న ఇలాంటి దద్దమ్మల వల్ల ఇలాంటి పనికిరాని చిత్తగాళ్ళ వల్ల తెలంగాణ సమాజానికి ఏం ఒరిగాడు ప్రత్యేకించి నేను చెప్తున్నా దాదాపు 100 కోట్లు అది రేపు తెలుస్తుంది అవినీతి తెలుస్తుంది ఒక్కొక్కరి సంగతి తేలుస్తుంది మొత్తం ప్రభుత్వం కూడా తేలుస్తుంది అంటే రెచ్చగొట్టడం ద్వారా ఇలాంటి కూతులు మాట్లాడడం ద్వారా
కాంగ్రెస్ ప్రభుత్వాన్నో కాంగ్రెస్ పార్టీ నాయకులను అభాసుపేలు చేయాలని చూస్తే ప్రజలు సైన్ చేస్ కార్యకర్తలు ఇంకా కేంగా బొందదెప్పి ఏంబు ఏం మిగిలింది ఇంకా దోచుకున్న జాలకి ఇంకా రేట ప్రజల్ని మళ్ళీ ఒకించి చర్చ చేస్తున్నారా అందుకనే మిమ్మల్ని గౌరవించాలంటే భవిష్యత్తులో ఉంటే మంచిది లేకపోతే ఒక్కనికి తగిన శాస్తి తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నా ఇంకా కొంచెం ఆ కేసీఆర్ మీద గౌరవం ఉండి ముఖ్యమంత్రి గారు గౌరవించాల్సిన అవసరం ఉండి తెలంగాణ ఉద్యమంలో ఉండడని ఉద్దేశంతో గౌరవంగా ఉంటే ఇలాంటి పిచ్చి కూపున పరిస్థితి ఉన్నది ఇప్పుడు నాయన కేటీఆర్ ఏందిరా బాబు ఉందా ఏందిరా నాయన తల్లి వరలేదు మొత్తం బయట ఏయన్ ఏం చేస్తావో తెలియదు పని ఇలా రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతిని పరిణామాలకు ఎవడు ఇలా పరిస్థితి మీరు ఇంత అమాల్లో కూరుకొని పోయి మీరే రోజుల్లో పులు తీసుకొని ఎగిరే స్థితి వచ్చి ఎంత బలుపు ఎంత ఇంకా తగ్గ ప్రజలు పండబెట్టి తొక్కినా సరే మీకు ఇంకా బుద్ధి రాలేదని తెలిసిన తర్వాత ప్రజలే చూసుకుంటారు ఈ పనికిరా అహంతోనే నువ్వు మెయ్యను ఓడగొట్టినవు నీ పుణ్యమే ఇంత వచ్చింది అగుదునమ్మా అని చెప్పి వేసి భజన పనులంతా బయటకు వెళ్ళుకొని తిరుగుతున్నారు ఇలా తెలంగాణ తెచ్చుకున్నందుకు తెలంగాణ ప్రజలు ఆరోగ్య కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ మొదలు పెడితే ప్రతి ఒక్కరు ఈ రోజు ప్రజల్ని చేసి నీ నుంచి విముక్తి కలిగిస్తే మళ్ళీ ఇలాంటి ఆసానం ఏదో ద్వేషం విషం ప్రయత్నాలు చేస్తున్నారు మారా తక్కువ చేస్తే తప్పదనేది మీరు గుర్తుపెట్టుకోండి ఏదో గిట్లనే ఉంటారు అనుకుంటే మాత్రం దానికి తీరు ఉంటాయి జాగ్రత్త.